టెన్షన్ పడకండి. నేను డాక్టర్తో మాట్లాడాను, పర్వాలేదు మైల్ స్టోక్ అన్నారు. అయినా మేము వస్తున్నాం కదా, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? ఏమంటున్నారండి డాక్టరు? ఇప్పుడు మీ నాన్నకి చెప్పాను కదా, నువ్వు విన్నావుగా, మళ్ళీ చెప్పాలా? మావయ్య ఉన్నపలంగా రమ్మన్నారు. పదండి వెళ్దాం. అయ్యో, మా అమ్మకి ఆరోగ్యం బాగోపోతే మీరు ఇంకా కూర్చున్నారేంటండి? పదండి వెళ్దాం. వైశ్యూ, నువ్వు కూడా రెడీకామ్మా. ఏంటి, రేపు ఎగ్జామ్ పెట్టుకుని మీతో రావాలా? మీరు వెళ్ళండి, నేను రాలేను. ఉంటానంటుంది కదా, ఉండనివ్వండి. ఓ పని చేయండి, నన్ను అక్కడ డ్రాప్ చేసి మీరు వచ్చేయండి, సరిపోతుంది. ఒసే, దాన్ని అసలే నమ్మలేం. ఒంటరిగా వదిలేస్తే నిన్నట్లానే కాశీగాడి ఇంటికెళ్ళి పడుకుని నిద్దరులో నడుచుకుంటూ వెళ్ళిపోయానని సాకులు చెప్తుంది. నిజంగానే దానికి ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఓ పని చేయండి, బయట నుంచి లాక్ చేసి మీరు నన్ను అక్కడ డ్రాప్ చేసి వచ్చేయండి. వైశ్యూ, లాకేసి వెళ్తే ఒంటరిగా ఉండగలవా, లేదా భయపడతావా? భయమా? వెళ్ళండి వెళ్ళండి, కానీ ప్రొద్దున్నే వచ్చేయండి, లేదంటే నా ఎగ్జామ్ తుస్సుమంటుంది.
హలో అమ్మా, నాకు భయం వేస్తుందమ్మా, వచ్చే అమ్మా ఇంటికి, ప్లీజ్ అమ్మా వచ్చే. అదేంటే భయం లేదు ఉంటానన్నావు కదా, ఇప్పుడు సడన్ గా ఇలా అంటున్నావేంటి? నా పైన బల్లి పడిందమ్మా, ఏదో భయం భయంగా ఉంది. అయ్యో బల్లి పడిందా? ఏంటి వైశు పైన బల్లి పడిందా? ఫోనిటి. హలో వైశు, ఏంటి పైన బల్లి పడిందా? బల్లి పడితే భయపడ్డా ఎందుకమ్మా, స్నానం చేసి కూల్ గా ఉండాలి, లేదంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సరేనా, ఓకేనామ్మా, బాయ్. ఆ మాత్రం పగులుంటేనే పోర్లకు అందాం, మస్తు ఉందిరా బాయ్.